హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025కి సంబంధించి చాలా సందడి నెలకొంది. దీనికి అతిపెద్ద కారణం మెగావేలం అనే సంగతి తెలిసిందే. అదే సమయంలో అందరి చూపు చెన్నై సూపర్ కింగ్స్ పైనే ఉంది. ఎందుకంటే MS ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు ధోనికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త బయటకు వస్తుంది. వచ్చే సీజన్లో కూడా మాజీ CSK కెప్టెన్ మ్యాజిక్ చూడవచ్చని తెలుస్తోంది. రిటెన్షన్కు సంబంధించి BCCI ఇంకా నిబంధనలను ప్రకటించినప్పటికీ CSK మాత్రం ధోనిని రిటర్న్ చేసుకోవాల్సిన ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. అయితే చెన్నై కొనుగోలుదారుల ముగ్గురు ఆటగాళ్లను రిటర్న్ చేసుకోవచ్చని, ఇద్దరికి RTM కార్డులు ఉంటాయని భావిస్తున్నట్లు ఒక మీడియాలో వెల్లడైంది. ఇటువంటి పరిస్థితుల్లో కొనుగోలుదారులు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, MS ధోనీలను కొనసాగించాలని ప్లాన్ చేసింది. ధోని తదుపరి సీజన్లో ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించబడలేదు. అయితే మాజీ కెప్టెన్ కొనుగోలుదారులు పర్స్ విలువ కంటే ఎక్కువ డబ్బు కోరుకోవడం లేదు. ఈ కారణం చేత కూడా అతి తక్కువ మొత్తానికి రిటర్న్ అవనున్నట్లు తెలుస్తోంది. లేదా BCCI అనుమతిస్తే అతడు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడడం చూడవచ్చు. పాత నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోతే అతడు అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణిస్తుంటారు. ఈ నిబంధన 2021 సంవత్సరం నుండి తీసివేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ నియమాన్ని మళ్ళీ ఉపయోగించాలని ఆలోచిస్తుంది. అయితే ఈ నిబంధనలను తిరిగి తీసుకురావాలా లేదా అనేది పూర్తిగా IPL గవర్నమెంట్ కౌన్సిల్పై ఆధారపడి ఉంటుంది. అయితే మెగా వేలానికి సంబంధించి BCCI ఇంకా నిబంధనలను ప్రకటించలేదు. ఈ కారణంగా ఎంతమంది ఆటగాళ్లను రిటర్న్ చేయాలనే విషయంపై గందరగోళం నెలకొంది. అయితే నిబంధనలను త్వరలోనే ప్రకటించవచ్చని, నవంబర్ చివరిలో భారతదేశం వెలుపల మెగా వేలం నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొనుగోలుదారులు ఎంతమంది ఆటగాళ్లను రిటర్న్ చేస్తుందనేది నిబంధనల ప్రకారం త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.